ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం మన తిరుమల క్షేత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఈ విషయం తెలిస్తే చాలామంది షాక్ కూడా అవుతారు. ఆదాయం 3243 కోట్లు. 2019-2020 సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయం లెక్కది. మరి ఖర్చుల వివరాలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఒక్కసారి ఆదాయం ఏ విధంగా వస్తుందో ఒక్కసారి చూడండి. హుండీ ద్వారా 1285 కోట్ల రూపాయలు ఆదాయం రూపంలో వచ్చింది. అదేవిధంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చేటువంటి వడ్డీ 857 కోట్ల రూపాయలు. ఇక్కడ చూడండి, బ్రేక్ దర్శనాలు ద్వారా అనేసి విఐపి వారికి మాత్రమే ఆ బ్రేక్ దర్శనాలు. ఆ దర్శనాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం 233 కోట్లు. ఇక్కడ చూడండి, ప్రసాదాల ద్వారా ఒకసారి చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మీరు. ప్రసాదాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం 330 కోట్ల రూపాయలు. అంటే లడ్డు, వివిధ రకాల ప్రసాదాలు టీటీడి వారు అమ్మితే వచ్చేటువంటి ఆదాయం 330 కోట్లు. అదేవిధంగా ఇది కూడా చూడండి, తలనీలాలు అంటే మనం గుండు కొట్టిన తర్వాత వచ్చేటువంటి వెంట్రుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడా ఎంత సంపాదిస్తున్నారో ఒకసారి చూడండి. అక్షరాల 105 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి అదేవిధంగా ఇది చూడండి, కాటేజీలు, విశ్రాంతి గదులు, కళ్యాణ మండపాల ద్వారా వారికి వచ్చేటువంటి ఆదాయం 110 కోట్ల రూపాయలు అక్షరాల. మరి ఇది చూడండి, ఆర్జిత సేవా టికెట్లు అంటే సేవా టికెట్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయం 57 కోట్ల రూపాయలు. మరి కింద ఇది చూడండి, బంగారు డాలర్ల విక్రయాలు, ప్రైవేటు హోటల్లో విక్రయాలు, టోల్గేట్ రుసుములు మొత్తం కలుపుకొని వారికి వచ్చినటువంటి ఆదాయం 199 కోట్ల రూపాయలు. ఇవంతా మొత్తం కలిపితే 2019-2020 సంవత్సరానికి వచ్చినటువంటిది 3243 కోట్ల రూపాయలు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి కానుకల రూపంలో అని మనం చెప్పవచ్చు. చూశారు కదండి, ఇది ఆదాయం. ప్రసాదాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో చూశారు కదా. తలనీలాలు ఇచ్చిన తర్వాత ఆ వెంట్రుకల ద్వారా 100 కోట్ల రూపాయల ఆదాయం. చూశారు కదండి. ఇప్పుడు ఖర్చులు ఒక్కసారి చూద్దాం. ఖర్చులు చూడండి, ఉద్యోగాలకు జీతాలు 650 కోట్లు, కరెంటు బిల్లులు ఒక్కసారి చూడండి 50 కోట్ల రూపాయలు. ఇది అంటే అవసరం కాబట్టి మనం అనుకోవచ్చు. ఈ కిందకు ఒకసారి చూడండి, ధర్మ ప్రచార పరిషత్తుకు 127 కోట్ల రూపాయలు టీటీడి వారు కేటాయిస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, హ్యూమన్ రిసోర్స్ పేమెంట్స్ 1279 కోట్ల రూపాయల అక్షరాల. హ్యూమన్ రిసోర్స్ పేమెంట్స్ అంటే జీతభత్యాలు వీటంతా కలుపుకుంటే. మెటీరియల్ పర్చేసెస్ అండి, 614 కోట్ల రూపాయలు మెటీరియల్ పర్చేసెస్. ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్కి చూడండి ఒకసారి, 250 కోట్ల రూపాయలంట. ఇక్కడ ఒక విషయం చూడండి, కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ గవర్నమెంట్ అని ఉంది కదండి. దీన్ని మీరు క్లియర్గా చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. 2019-2020 సంవత్సరంలో కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ గవర్నమెంట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెక్కలు ఒక్కసారి చూడండి. కామన్ గుడ్ ఫండ్ అండి 15 కోట్ల రూపాయలు, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ 10 కోట్లు, అర్చక వెల్ఫేర్ ఫండ్ 25 కోట్లు, ఎండోమెంట్ అర్చక శాలరీస్కి 16 కోట్లు. మొత్తం కలిపితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్టేట్ గవర్నమెంట్కి 2019-20 సంవత్సరం ఇచ్చింది 66 కోట్ల రూపాయలు. ఒక లెక్క అండి,
ఒకసారి దీని పైన చూద్దాం. హెచ్డిపిపి అంటే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అండి. హిందూ ధర్మ ప్రచార పరిషత్కి వారు కేటాయించినటువంటిది ఎంత అండి? 2019-20కి 127 కోట్ల రూపాయలు. అంటే 3243 కోట్లలో హిందూ ధర్మ ప్రచారానికి వాడుతుంది వాళ్ళు కేవలం 127 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది మీరు చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ ఒకసారి చూడండి, టీటీడీ వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే విద్య కోసం అందిస్తున్న విద్య కోసం ఖర్చు చేస్తున్నటువంటిది ఒక్కసారి చూడండి ఎంత ఖర్చు చేస్తున్నారో. తిరుమల తిరుపతి దేవస్థానం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి 113 కోట్లు. మరి దాని కింద ఒకసారి చదవండి, గ్రాంట్స్ టు అదర్ యూనివర్సిటీస్ మొత్తం కలిపితే 22 కోట్ల రూపాయలు అదర్ యూనివర్సిటీస్కి టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో మరి వీళ్ళకి అర్థం అవ్వాలా? ఇది మొత్తం కలిపితే టీటీడీ వాళ్ళు విద్య కోసం కేటాయిస్తుంది 135 కోట్ల రూపాయలు. మరి కింద ఇంకోటి చూడండి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ 2019-2020 సంవత్సరానికి 148 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కింద హాస్పిటల్స్ అండి, టీటీడీ హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్కి 50 కోట్లు, గ్రాంట్స్ టు స్విమ్స్కి 24 కోట్లు, బర్డ్ ఎస్ఎస్ఎన్ ట్రస్ట్ అండ్ శ్రావణం ప్రాజెక్ట్కి 55 కోట్లు. ఇది మొత్తం కలిపితే 129 కోట్లు హాస్పిటల్స్కి కేటాయిస్తుంది. ఈ పైన మనం చూసినట్టే హెల్త్ అండ్ శానిటేషన్కి 110 కోట్లు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్కి 60 కోట్లు, మొత్తం కలిపితే 170 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూద్దామండి, మరమ్మతుల కోసం అనేసి ఇక్కడ చూడండి 141 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ మరమ్మతులు ఏమిటనేది దేవుడికే తెలియాలా. ప్రకటనల కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను టీటీడీ. ఇక్కడ చూడొచ్చు యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్లో 16వ పాయింట్ ఒకసారి చూడండి, టెండర్ పబ్లికేషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఏదైతే టెండర్ ప్రకటనలు ఇచ్చేదానికి కానీ టీటీడీ వాళ్ళు ఏదైనా పత్రికలు మరి టీవీ ఛానల్ ఇచ్చే యాడ్ల కోసం సంవత్సరానికి ఖర్చు చేస్తుంది 15 కోట్ల రూపాయలు. చూశారు కదండి ఖర్చులు ఏ విధంగా అవుతుందో. ఎక్కడైనా మన హిందూ ధర్మానికి ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉన్నాయా దాంట్లో చూస్తే ఒక్క హిందూ ధర్మ ప్రచార పరిషత్కు 127 కోట్లేమో కేటాయించడం జరిగింది. అంతే తప్ప మరి ఇంకా ఉపయోగమైతే ఏమి కనిపించట్లేదు. 3243 కోట్ల రూపాయలు 2019-2020 సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయం అది. మరి చూసినట్లయితే మనం లడ్డు ధర 50 రూపాయలు పెంచారు, దాన్ని కూడా వ్యాపారం చేశారు. కేవలం ప్రసాదాలు విక్రయించడం ద్వారా టీటీడీ వారికి 330 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది 2019-20 సంవత్సరానికి. అదేవిధంగా తలనీలాలు ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు వచ్చింది. ఆదాయమేమో 3243 కోట్ల రూపాయలు వస్తానా కూడా మన హిందూ ధర్మం మాత్రం విశ్వవ్యాప్తం చేయటం లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. దాంట్లో వాళ్ళు 127 కోట్ల రూపాయలు మాత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్కి పెడుతున్నారు. ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పనిచేస్తుంది లేదో అందరికీ తెలిసిన నిజమే. మరి దాంట్లో అయితే ఎటువంటి అనుమానాలు కూడా లేదండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్ళ ముందే అంటే తిరుపతి క్షేత్రానికి సమీపంలోనే 2 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఒకసారి ఆ 2 దేవాలయాలను కూడా మీరు చూడండి. చూశారు కదండి ఈ 2 దేవాలయాలు ఈరోజు శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడెక్కడో మేము దేవాలయాలు కడతాము 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి వారి కళ్ళ ముందే ఉన్నటువంటి ఈ 2 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మాత్రం కనిపించటం లేదు. మరి ఇంజనీరింగ్ వర్కులకి కేటాయిస్తారు డబ్బులు, రోడ్ల కోసం కేటాయిస్తారు, ఏదేదో పర్చేసింగ్ అంటారు, మెటీరియల్స్ అంటారు, ఇలా రకరకాలుగా తగలబెడతానారు. హిందూ ధర్మాన్ని కాపాడేదానికోసం మీరు కేటాయిస్తుంది ఎంత అంటే అర్థమైపోతుంది కదండి లెక్కల్లోనే. ఆ 3243 కోట్లు ఖర్చుల వివరాలు మాత్రం చూస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. మరి హిందువులకి దానివల్ల ఉద్ధరించేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కేవలం ప్రతి సంవత్సరం వడ్డీ రూపంలోనే 800 కోట్ల రూపాయలు పైగా ఆదాయం వస్తుంది స్వామివారికి. ఆ 800 కోట్లతో ఎన్ని దేవాలయాలు, ఎన్ని వేల దేవాలయాలు నిర్మించవచ్చు అసలుకి. మరి ఈరోజు నిర్మిస్తుందంటే చెప్తారు దానికి కూడా, అక్కడ నిర్మించాం ఇక్కడ నిర్మించామనేసి. మరి మీ కళ్ళ ముందే ఉన్నటువంటి
తిమ్మప్ప దేవాలయం కానీ శ్రీనివాస మండపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఈరోజు శిథిలావస్థలో ఉన్నాయి. అంతేకాకుండా ఇదే చిత్తూరు జిల్లాలో ఎన్నో దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా మూతబడి ఉన్నాయి. ఎన్నో దేవాలయాలు ఈరోజు శిథిలావస్థలో ఉన్నాయి. మరి వీటి ఆలన పాలన చూడాల్సిన బాధ్యత మీ మీద లేదా? కాబట్టి హిందూ బంధువులారా, ఆలోచించండి. గుడ్డిగా మనం ఉండిలో డబ్బులు వేస్తా అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతానో ఒక్కసారి చూశారు కదండి లెక్క పత్రాలని, చూడండి మరొకసారి అయినా కూడా. మీరు ఆఖరికి మన తల వెంట్రుకల దారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్షరాల 100 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందుతుంది, ఆదాయం వస్తుంది, ప్రసాదాలను అమ్ముతున్నారు. తీరా ప్రసాదాల్లో చూస్తే నాణ్యత ఉండటం లేదు. ఒకప్పుడు లడ్డును పట్టుకుంటే చేతికి నెయ్యి అంటుకునేది, ఆ నెయ్యి చేతికి పోవాలంటే మనం సబ్బేసి కడుక్కోవాల్సి వచ్చేది. ఈరోజు లడ్డు పట్టుకుంటే చేతికి నెయ్యి అంటుకోవడం లేదు, చేతులు నీట్ అంటే సరిపోతుంది. ఇది జగమెరిగిన సత్యమే. ఇది ఇందులో దాపరికం ఏం లేదు. ఇప్పుడు పోయి చూసినా లడ్డు కొన్నా కూడా అదే ఉంటుంది, అదే మాదిరి ఉంటుంది. హిందూ బంధువులారా, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపారం 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 చేస్తుందే తప్ప భక్తులకు ఉపయోగపడేది ఏమి చేస్తుందనేది చూస్తే ఏమీ లేదు. ఇడ హిందూ ధర్మానికి ఏమి ఉపయోగపడేది చూస్తంటే ఏమీ లేదు. కాబట్టి హిందూ బంధువులారా ఆలోచించండి. ఉండిలో డబ్బులు వేసే ముందు గుడ్డిగా పోయి ఉండిలో డబ్బులు వేస్తే అవి ఎక్కడికి పోతానో ఎవరికి చేరుతానో దానివల్ల ఉపయోగం ఎంత? ఒక పక్కన హిందువులు మైనార్టీలు అయ్యే ప్రమాదం కనిపిస్తుంది, ఇతర మతాలేమో వారి యొక్క ప్రార్థనా మందిరాలు పెరుగుతున్నాయి, వారి సంఖ్య పెరుగుతుంది, మన హిందూ దేవాలయాల సంఖ్య తగ్గిపోతుంది. మరి దీనికి కారణం ఎవరు? ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మాన్ని కాపాడేదానికి ఒక పెద్ద పీట లాగా ఉండాలా, ఒక పెద్దన్న పాత్ర పోషించాలా? మరి ఇక్కడ చూస్తే మాత్రం ఆదాయమేమో 3,243 కోట్లు వస్తే ఖర్చు కూడా అంతే ఉంది. ఆ ఖర్చులో హిందూ ధర్మానికి చూస్తే 127 కోట్లు, ఆ 127 కోట్లు కూడా ఏమీ లేదు. ఒక కాషాయ జెండా కొని పెట్టమనండి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని, అది కూడా లేదు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ దేవాలయం పైనైనా ఒక కాషాయ జెండా కనిపించదు, ఒక మైకులు కనిపించదు, ఒక సౌండ్లు ఉండటం లేదు. ఎక్కడ ధర్మ ప్రచారం అండి? కాబట్టి హిందూ బంధువులారా ఆలోచించండి, ఆలోచించి ఉండిలో డబ్బులు వేయండి. చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, ధూపదీప నైవేద్యాలు లేక చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల అభివృద్ధికి సహకరించండి. మీరు ఆ దేవాలయాల్లో ఉండిల్లో వేయండి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ ఉండిలో మాత్రం దయచేసి కానుకలు వేయొద్దండి. ఇది మొత్తం మీదుగా మీకు తెలియజేయాలనుకున్నాను. ఈరోజు మీరే చూశారు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత. మరి ఖర్చులు చూశారు కదండి ఏ విధంగా ఉందో, ఒకసారి మొత్తం మీద ఖర్చులు చూద్దామండి. యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, హ్యూమన్ రిసోర్సెస్ పేమెంట్స్ చూడండి ఒకసారి. 2019-20 సంవత్సరం 1,279 కోట్లు. రెండో పాయింట్ ఒకసారి చూడండి. మెటీరియల్ పర్చేసెస్ 614 కోట్లు .41 లక్షలు. మూడో పాయింట్లో ఏబి పెట్టారు, ఏ వచ్చి ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్ .250 కోట్లు, బి వచ్చి గరుడ వారధి వర్క్స్ .50 కోట్లు. నాలుగో పాయింట్లో ఏ చూడండి, స్విమ్స్ ఇంజనీరింగ్ క్యాపిటల్ వర్క్స్ 0 పెట్టారు. మరి బి ఒకసారి చూడండి, స్విమ్స్ రెవెన్యూ గ్రాంట్స్ .24 కోట్లు. ఐదో పాయింట్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వర్క్స్ .226 కోట్లు. ఆరోది హెచ్డిపిపి అండ్ అలైడ్ ప్రాజెక్ట్ పేమెంట్స్ మొత్తం వచ్చి .127 కోట్లు. ఇదే అండి హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు టీటీడీ వాళ్ళు కేటాయిస్తున్న .127 కోట్లు. మళ్ళీ ఏడో పాయింట్ గ్రాంట్స్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ .106 కోట్లు. ఎనిమిదోది కార్పస్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ .165 కోట్లు. తొమ్మిదోది అదర్ క్యాపిటల్ వర్క్స్ .57 కోట్లు. పది పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ .75 కోట్లు. పదకొండోది అదర్ మెయింటెనెన్స్ వర్క్స్ .47 కోట్లు. పన్నెండు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ఎంప్లాయీస్ EMD సెక్యూరిటీ డిపాజిట్స్ ఎక్సెట్రా .52 కోట్లు. పదమూడు ఎలక్ట్రిక్ చార్జెస్ .50 కోట్లు. పద్నాలుగు కాంట్రిబ్యూషన్ టు స్టేట్ గవర్నమెంట్ .66 కోట్లు. పదహైదు అదర్ పేమెంట్స్ .36 కోట్లు. పదహారు టెండర్ పబ్లికేషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ .15 కోట్లు. చూశారు కదండి ఇవంతా కూడా.
మొత్తం మీద 3243 కోట్లను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశ్వరాయ నమః.